హాయ్ అండి, తెలుగు శ్రోతలందరికీ నమస్కారం. మాదిరెడ్డి సులోచన గారు రాసిన తొణికిన స్వప్నం 7వ భాగంలో ఉన్నాము. ముందు భాగంలో గోపీచంద్ అమూల్యతో గడపబోయే జీవితం గురించి ఆలోచిస్తాడు. ఆమెతో జీవితం పంచుకొని మంచి ఉద్యోగం కోసం ప్రయత్నించి జీవితంలో స్థిరపడాలని నిశ్చయించుకుంటాడు. ఇలా సాగుతోంది కథ. తర్వాత ఏం జరిగిందో తెలుసుకుందాం. జయప్రదాదేవి అలసటగా వెనక్కు వాలింది. వెంకటమ్మ తెచ్చిన పల్లరసం త్రాగింది. రత్నమ్మ రుసరుసలాడుతూ పైకి వచ్చింది. జయా, అమ్మాయి జయా. ఏమిటత్తయ్యా? ఇదేమన్నా బాగుందట? బాగుందా అసలు? ఏమిటత్తయ్యా, అసలేం బాగుండలేదు. ఈ శిశు నివాస్ ఎందుకు స్థాపించినట్టు? అడిగింది. నా తోటి స్త్రీలకు తోచిన సాయం చేద్దామని. చూడత్తయ్యా, కాలం మారిందా? ఉమ్మడి కుటుంబాలు విడిపోయాయి. ఈ కాలంలో కోడలంటే అత్తకు కొరివి, అత్తలంటే కోడలికి చెత్త. మగాడు ఉద్యోగం చేస్తే ఇల్లు గడవదు, అందుకు స్త్రీలు చేస్తున్నారు. ఉద్యోగాలు చేసే స్త్రీ తన బిడ్డలు ఎక్కడుంచాలని బాధపడకూడదని ఈ శిశు నివాస్ పెట్టాను. ఊళ్ళో వారు ఎవరో బాధపడితే నీకేం? అందామె. మీ ప్రశ్నకు జవాబు చెప్పలేను అన్నది. తెలిసి తెలియని మనుషులతో మాట్లాడడం తలనొప్పి అనుకుంది. మరి ఆ యువజన హాస్టల్కు అర్థమేమిటి? అడిగింది. డబ్బుండి లక్షలకు లక్షలు డొనేషన్లు కట్టినా చదువులేని పిల్లలు ఎందరో ఉన్నారు. తమకు సీటు వచ్చినా ఆర్థికంగా ఆదుకునేవారు లేక చాలీ చాలని తిండితో చదువులేని వారెందరో మరెందరో ఉన్నారు. వారిని ఆదుకుందామని అంది. వాళ్ళంతా నిన్ను ఉద్ధరించుతారా? ఎవరిని ఎవరూ ఉద్ధరించరత్తయ్యా. మన కర్మకు మనం ఏడవాల్సిందే. నా పరిస్థితి చూడు. కన్న తండ్రేం ఉద్ధరించాడు? కట్టుకున్న వాడేం చేశాడు? ఏం చేయాలే? అంతా నీకే వ్రాసిపోయారుగా. అవును, వ్రాసి నీలాంటి వారిని నాకు అంటగట్టిపోయారు. డబ్బులోనే సుఖం ఉంటుందా అంది. మరి ఇంకేం కావాలే? ఇష్టారాజ్యంగా ఏల్తున్నావు. ఆవేశంగా ఏదో అనబోయి మాట మింగేసింది. ఆగిపోయావేం అను. నలుగురు మగవాళ్ళు వస్తారు, అందరితో కులుకుతున్నావని అనవేం అన్నది వెటకారంగా. గుమ్మడికాయల దొంగ శాస్త్రమే తల్లి అంది. శాస్త్రాలు పురాణాలు అన్నీ తెలిసి ఎందుకు నాతో వాదిస్తావు? మీ మనవడిని ఇక్కడ ఉంచుకున్నది బంధువులని కాదు, ఒక విద్యార్థి అని. బుద్ధిగా ఉంటే సరే సరి, లేకపోతే తీసుకువెళ్ళు అన్నది. జయప్రదాదేవికి మనశ్శాంతి కరువు అయింది. వీళ్ళకెందుకు ఈ దుగ్ధ? తనకు ఆ పసివాళ్ల దగ్గర లభ్యమయ్యే అనుభూతి వీళ్ళకేం తెలుసు? రత్నమ్మ కారాలు మిరియాలు నూరుతూ వెళ్ళి సత్యవతికి ఉత్తరం రాసింది. జయప్రదాదేవి భోజనం చేస్తుండగా బుచ్చిరాజు వచ్చాడు. జయమ్మ, మీకు దూరపు బంధువు అవుతాడమ్మా శ్రీనివాస్ అని. నాన్నగారుండగా అతని చదువుకు సాయం చేశారు, అతను మీతో మాట్లాడాలని వచ్చాడు అన్నాడు. జయప్రద లేచి వచ్చి డ్రాయింగ్ రూమ్లో కూర్చుంది. డ్రాయింగ్ రూమ్లో కూర్చుంటే పిలవమని అర్థం. నమస్తే, అతను వచ్చి నమస్కరించాడు. నమస్తే, కూర్చో బాబు. పెదనాన్నగారు పోయాక ఎన్నోసార్లు రావాలనుకున్నాను, రాలేకపోయాను అన్నాడు. పర్వాలేదు అన్నది ఎవరో గుర్తుకు చేసుకునే ప్రయత్నం చేస్తూ. మీరు నాకు అక్క వరుస అవుతారు. అలాగా? అవునండి, మీ తాతగారు మా తాతగారు అన్నదమ్ముల బిడ్డలు. వెంకటమ్మ కాఫీ తెచ్చింది. అతను కాఫీ త్రాగాడు. నాకు సూటిగా మాట్లాడడం అలవాటు అన్నాడు. నాకు ఇష్టమే, చెప్పు ఏం కావాలో అన్నది. ఏముంది, హాస్టల్లో సీటో ఆర్థిక సహాయమో అనుకుని. మీకు జీవితాంతం పొట్ట బట్ట పోను, ఆస్తంతా నాదే. దావా వేసే కంటే ముందు మీతో మాట్లాడడం నా ధర్మంగా భావించాను అన్నాడు. నా మీద దావా వేస్తావా? నమ్మలేనట్టు చూసింది. అవును, మీ అత్తగారిచ్చిన ఆస్తి కోసం కాదు, మా పెదనాన్న ఆస్తి కోసం. నీకు మతిస్థిమితం ఉందా? తీవ్రంగా ప్రశ్నించింది. స్థిమితంగా ఉంది, లాయర్ను కన్సల్ట్ చేశాము. నీకు బిడ్డలుంటే తప్ప మా పెదనాన్న ఆస్తి ఆయన వారసులకు చెందాలి, తెలుసా? ఓహో, అయితే ఇప్పుడేమంటావు? అనటానికేముంది, నీకు బిడ్డలు లేరు. ఊరి వారంతా తినటానికి కాదు, మా పెదనాన్న ఆస్తి, మేమున్నాం తినటానికి. మీరు విషయాలు సావకాశంగా ఆలోచించి ఆస్తి సగం ఇస్తే పేచేయలేదు, లేదంటే కోర్టుకు వెళ్తాం అన్నాడు. ఈ విషయం చెప్పటానికి ఇంత దూరం రావాలా? జయప్రద చటుక్కున లేచింది. జయమ్మ, ఏదన్నా సహాయం అడుగుతాడనుకున్నానమ్మా, ఇంతకు తెగిస్తాడనుకోలేదు అన్నాడు బుచ్చిరాజు. మా హక్కు మేము అడిగితే తెగింపా? ఏమిటయ్యా మీ హక్కు? ఏమిటి? అమ్మాయి గారి తండ్రి పోయి ఇన్ని సంవత్సరాలైంది, ఒక్కనాడైనా వచ్చి పలకరించావా?
ఇప్పుడు హక్కు గుర్తుకు వచ్చిందా? హక్కు? కోపంగా అడిగాడు బుచ్చిరాజు. అవసరం రాలేదు కాబట్టి రాలేదు. అవసరాలకు అక్కరకు రానివారు ఆస్తికెలా వారసులవుతారు అన్నాడు బుచ్చిరాజు. ఎలా అవుతామో కోర్టు నిరూపిస్తుంది. అతను హూంకరిస్తూ వెళ్ళిపోయాడు. ఎంత వినయంగా, ఎంత విధేయతగా అడిగాడమ్మా. బాగుంది వరుస. నాకెప్పుడూ చూసినట్టు గుర్తులేదండి. నేను మాత్రం చూశానా అమ్మా, మనీ ఆర్డర్ పంపేవాడిని కదా, ఆ పేరు గుర్తుంది. వీళ్ళ నాన్న అన్నయ్య అంటూ వద్దన్నా నాన్న పాదాల చెంత కూలబడేవాడు అన్నాడు. నిజంగా ఇతను నాన్నగారికి దాయాదా? అవును, తాతలు అన్నదమ్ములట. అయినా ఇతనికేం హక్కు ఉంది? నేనిప్పుడే వెళ్ళి లాయర్ని కన్సల్ట్ చేస్తాను అన్నాడు. జయప్రద మాట్లాడలేదు. ఆమె తల తిరిగిపోయింది. ఆస్తితో పాటు ఇన్ని తలనొప్పులుంటాయని తెలిస్తే అదంతా ఏ సాంఘిక సేవా సంస్థకో దానమిచ్చేది. మేడం, కోమలి వచ్చింది. రాకోమా, నల్లపూసవైపోయావేం అంది. క్లాసులు పాఠాలు తీరికేది మేడం, పెయింటింగ్ క్లాస్కు వెళ్తున్నాను అన్నది. నల్ల పలకపై నిర్మల్ పెయింటింగ్ వేసి తెచ్చింది. బుద్ధుడి ముందు మోకరిల్లిన ఆమ్రపాలి కమనీయంగా చిత్రించింది. నల్ల పలకపై బుద్ధుడి కాషాయ రంగు దుస్తులు, ఆమ్రపాలి గంధం రంగు దుస్తులు. అందంగా హుందాగా ఉంది. ఎలా ఉంది మేడం? సింప్లీ సూపర్బ్ కోమల. థ్యాంక్ యూ అన్నది సంబరంగా. తిప్పి చూసింది జయప్రద. నా గురువు, దైవం, సర్వమైన జయప్రదాదేవికి ప్రేమతో కోమలి అని ఉంది. ఇదేమిటి కోమా? అబద్ధం, అతిశయోక్తి లేవు మేడం, అంతా నిజమే వ్రాశాను. ప్రతి మనిషిలో నిబిడీకృతమైన శక్తి ఉంటుంది. అది అర్థం చేసుకోక అవహేళన చేస్తారు. జయప్రదాదేవి పకపక నవ్వింది. ఆమెకు కోమలను చూస్తే ముచ్చటగా ఉంది. కోమా, నువ్వు మంచి టీచరు అవుతావు అన్నది నవ్వు ఆపి. మీ ఆశీస్సులుంటే తప్పక అవుతాను అన్నది సగర్వంగా, ఆత్మవిశ్వాసంతో. ఆమెకే ఆశ్చర్యంగా ఉంది. పెద్ద బ్రెస్తో, అస్తవ్యస్తంగా కట్టిన బట్టలతో, సగం ఇంగ్లీషు పదాలతో తెలుగు భాషను కూనీ చేసే అమ్మాయా అనిపించింది. కోమా, గోపీచంద్ ఉత్తరాలు వస్తున్నాయా? మర్చిపోయాను మేడం, అత్తయ్య మిమ్మల్ని మరీ మరీ అడగమన్నారు. డబ్బు పంపటం లేదుట, ఉత్తరం కూడా వ్రాయటం లేదట అన్నది దిగులుగా. నాకు వ్రాయటం లేదు. సువానికి ఫోన్ చేస్తే వారి పని అయిపోయిందిట. రెండు మూడు అడ్వర్టైజ్మెంట్లకు పాడిన తర్వాత పంపుతామన్నారు అన్నది. మీకు రాయటం లేదా? నాకు అని ప్రత్యేకంగా అడుగుతావేం? నేను వాళ్ళమ్మ కంటే ఎక్కువ అంది జయప్రదాదేవి. అతనికి అవునో కాదో చెప్పలేను గాని నాకు మాత్రం మీరు తల్లి కంటే ఎక్కువే. పిల్లలను కని గారాభం చేసి వాళ్ళడిగింది ఇవ్వటమే కాదు, బాధ్యత గల పౌరులుగా తీర్చిదిద్దాల్సిన బాధ్యత తల్లిదండ్రులదే అన్నది గతం గుర్తుకు తెచ్చుకున్నది. ఆ రోజు కోమలతో కలిసి సినిమాకు వెళ్ళింది. ఆ అమ్మాయిలో కల్మిషన్ లేదు, కపటం లేదు. ఆ కంపెనీలో హాయిగా ఫీల్ అయింది. గోపీచంద్ తల్లిదండ్రులు డబ్బుకు ఇబ్బంది పడుతున్నారా? ఇల్లు మారారు మేడం. మా ఇంటి ప్రక్కన రెండు చిన్న గదులున్నాయి. అయినా మా వదిన కూతురు కాదులేండి. పనంతా ఆవిడ నెత్తిన కొట్టి ఊరు మీద తిరుగుతుంది. ఇంటి పని, పిల్లలను అత్తయ్యకు వదులుతుంది అన్నది. జయప్రదాదేవి నిట్టూర్చింది. తన జీవితానికి అమ్మ అన్నది ఓ కమ్మని మాట. అమ్మ ఆలనా పాలనా ఇరుగదు. ఈనాడు అమ్మా నాన్న ఎవరున్నా పువ్వుల్లో పెట్టి చూసుకునేది తాను. కానీ అనుభూతి కూడా మిగల్లేదు. సాయంత్రం కోమల వెళ్ళిపోయింది. సత్యవతమ్మ వారం రోజులకు జవాబు రాసింది. మంచి చెడు అంతా అమ్మాయికే వదిలాను. నాకు ఈ ప్రాపంచిక విషయాల పట్ల ఆసక్తి లేదు. జయ నిర్ణయాల పట్ల నాకు పూర్తిగా విశ్వాసం, గౌరవం ఉన్నాయి అంటూ రాసింది. దాంతో రత్నమ్మ తోకతొక్కిన త్రాచులా అయింది. సత్యవతి తనకు వరుసకు చెల్లెలే కాదు, సత్యవతి భర్త, రత్నమ్మ భర్త దాయాదులు. అందుకే ఆమె వెళ్ళి లాయర్ నోటీసు ఇప్పించింది. అది చూసి జయకు మతిపోయింది. ఒకవైపు శ్రీనివాస్, రెండో వైపు రత్నమ్మ. ఆమెకు ఆస్తి, ఆ బంగళా వదిలి పారిపోవాలని ఉన్నది. కానీ పారిపోయి ఏం సాధిస్తుంది? స్వార్థపరులకు ఆస్తి అప్పగిస్తుంది. మర్నాడు ఆమె తలనొప్పితో పడుకొని ఉండగా బుచ్చిరాజు వచ్చాడు. బయట నుండి ఘోరాతి ఘోరంగా తిట్లు వినిపిస్తున్నాయి. రమ్మను, నాకేం భయమా? 10,000 కని ఇక్కడ స్పష్టంగా వ్రాసి ఉంటే మీరేమో భిక్షమిస్తున్నట్టు చేస్తున్నారేం? ఆవిడకెంత ఆస్తి ఉన్నా కోడలిదే అంటున్నాడు ఒక ఆయన. జయప్రద కిందికి దిగి వచ్చింది. వచ్చిన తను తండ్రికి అత్తకు దూరపు బంధువట. నమస్తే మావయ్య. నమస్కారాలు, నక్క వినయాలు నాకేం అక్కర్లేదు. ఆ అన్నా చెల్లెలు ఎంత ఉదారులు అంటున్నాడు. ఏమైంది బుచ్చిరాజు గారు?
వీరి అమ్మాయి పేర 20 సంవత్సరాలకు 10,000 వచ్చేలా ఫిక్స్డ్ డిపాజిట్ చేశారు నాన్న. అది మెచ్యూర్ కావటానికి ఇంకా 8 సంవత్సరాలుంది. నా అవసరానికి వాడుకుంటాను. రేపు నా కూతురు పెళ్లి నేనే చేసుకుంటాను. మీరు జాలి తెలిసి ఇవ్వద్దు, మధ్యలోన కయమన్నాడు అతను. అది కాదండి, 20 ఏళ్ల తర్వాత అయితే 10,000 వస్తాయి. మధ్యలో తీసుకుంటే మొత్తం రావండి, మీరు బ్యాంకు వాళ్లను అడగండి అన్నది సౌమ్యంగా. కాకర బీకర్ అంటూ మీరు వాళ్ళు ఇంగ్లీష్లో మాట్లాడుకుంటారు, మీరు చెప్పింది వాళ్ళు నాకు చెప్తారు అన్నాడు. వేరే బ్యాంకులో ప్రయత్నం చేయకపోయారా? అన్ని బ్యాంకులు డబ్బు పెట్టేవారి తత్తులు. ఏమీ తెలియని వాడికి చెప్పవచ్చు, అన్నీ తెలిసినవాడు అర్థం చేసుకుంటాడు. ఈ తెలిసి తెలియని మూర్ఖులకు చెప్పటం కష్టం. అతను బయట నిలబడి నానా మాటలు అనుకుంటూ శాపనార్థాలు పెడుతూ వెళ్ళిపోయాడు. జయప్రదాదేవికి మతిపోయింది. డబ్బుతో ఇన్ని సమస్యలుంటాయని ఊహించనైనా లేదు. అశాంతిగా అటూ ఇటూ తిరిగింది. ఆ క్షణంలో ఆమెకెవరో తోడు కావాలనిపించింది. కనీసం మాట్లాడి తన బాధ వినగలిగే వారుండాలనిపించింది. వెళ్ళి రాజరాజుకు ఫోన్ చేసింది. ఏమిటి జయా, ఏం జరిగింది? ఏం లేదు రాజు, ఏదో అశాంతి ఆరాటం రాకూడదు. ఇప్పుడు ఏం అనుకోకు, అర్జెంటుగా మీటింగ్కు వెళ్ళాలి, రేపు వస్తాను. బుచ్చిరాజు గారు కలిసారు జయా, ఆస్తి గురించి తగాదా అటకదా అన్నాడు. అవును రాజు, ఈ ఆస్తి కావాలని ఎవరు ఏడ్చారు? నీవు కావాలనుకున్నవి దొరకవు, వద్దనుకున్నవి వెంటబడతాయి, అదే జీవితం. ఒక పని చేస్తావా అన్నాడు. చెప్పు. నీ సంకోచాలు అనుమానాలు వదిలి వివాహం చేసుకోజయా, నీకు తోడు దొరుకుతుంది, ఆస్తికి వారసులు కలుగుతారు. స్నేహితుడిగా నేనిచ్చే సలహా అదే అన్నాడు. ఏడ్చావు, ఫోన్ పెట్టేసింది. తన వివాహం ఒక విడ్డూరం అవుతుందని రారాజు ఊహించలేడా? ఆమె గదిలోకి వెళ్ళి కూర్చొని టేప్ రికార్డర్ ఆన్ చేసింది. రాధా మాధవ ప్రణయం అన్న గీతం ఎన్నిసార్లు విన్నా తనివి తీరదు. చందు, నీ గొంతులో మగసిరికి అందరూ గులాం అనవలసిందే అనుకుని గోపీచంద్కు ఉత్తరం రాసింది. అమూల్యతోడిదే గోపీచంద్ లోకం అయ్యింది. అతను సువాణి నుండి వస్తూనే మరోచోట అకౌంటెంట్గా పని ప్రారంభించాడు. సువాణి వారిచ్చే జీతం మొదటి వారంలోనే అయిపోతుంది. గోపి, నాకు చెప్పులు కావాలి. గోపి, హెయిర్ ఆయిల్ తెచ్చిపెట్టవు అంటూ అమూల్య అడిగితే అతనికెంతో ఆనందంగా ఉంటుంది. ఇవ్వడంలో ఉన్న తృప్తి తీసుకోవటంలో లేదేమో. ఉదయం సాయంత్రం దొరికే కొద్దిపాటి సమయంలో అమూల్యతో ఎన్నో అనుభూతులు పొందేవాడు. రాత్రి సెకండ్ షో సినిమాలు చూడటం జరిగేది. మార్నింగ్ షోస్ అయితే తల్లి కూతురే వెళ్ళేవారు. మరో ఆలోచనే లేదు గోపీచంద్కు. ఆ రోజు అతను వచ్చేసరికి అమూల్య బుంగమూతి పెట్టుకొని కూర్చుంది. ఏమైంది అమూల్య? ఏం లేదు అన్నది గోడవైపు తిరిగి. ఈరోజు పార్థసారథి పుట్టినరోజు బాబు, అక్కడికందరూ లేటెస్ట్ ఫ్యాషన్ చీరలతో వస్తారట అన్నది. పార్థసారదా, ఆయనెవరు? అప్పుడే మర్చిపోయావా, మొన్న మనకు లిఫ్ట్ ఇవ్వలేదు. ఓహో, అతను మీకెలా తెలుసు? ఆశ్చర్యంగా చూశాడు. అమ్మాయికి లిఫ్ట్ ఇచ్చాడు మరోసారి అన్నది. అవును గోపి, అతను ఇంటికి ఆహ్వానించాడు, పుట్టినరోజట. శ్రవణ్ కూడా పెళ్లికి ఎక్కువ చీరలు కొనలేదు, ఉన్నది ఉతుకులు పడి పాతపడిపోయాయి అన్నది దిగులుగా. ఉన్న ఫలాన ఎలా వస్తుంది, ఒక్కరోజు ముందైనా నేను ప్రయత్నం చేసేవాడిని అన్నాడు. పార్టీ అని ఈరోజు చెప్పాడు అన్నది. 8 దాటింది, నేను బజారుకెళ్ళి తెచ్చే లోపల సమయం అయిపోతుంది, మరోసారి వెళ్దూలే అన్నాడు. నువ్వెప్పుడు ఇంతే అంది అమూల్య బుంగమూతి పెట్టి. ఆ అలకలో అమూల్య అందం ద్విగుణీకృతం అయింది. ప్రతిసారి పార్టీ అంటూ అది అడగటం, నువ్వేదో చెప్పడం బావుండ్లా. రేపే ఓ 1/2 డజన్ కొత్త మోడల్ చీరలు తెచ్చిపడేయి, మమ్మీ సలహా ఇచ్చింది. అలాగే మమ్మీ అన్నాడు. అసలు ఆ చీరలు వచ్చే వరకు అన్నం తినను అన్నది అమూల్య. మరీ చిన్నపిల్లలా చేయకు, అడగ్గానే బజారుకెళ్ళి తేవటానికి లక్షాది కార్లం కాము అన్నాడు మందలింపుగా. నాకేం వద్దు, మంచంలో బోర్లా పడుకుని ఏడవటం మొదలుపెట్టింది. అమూల్య, నువ్వెప్పుడు నవ్వుతూ ఉండాలి, మళ్ళీ కితకితలు పెట్టాడు. అమూల్య లేచింది. ఆ అలకలో ఎంత ఆనందం, ఎంత నిండుదనం. అమూల్య కోసం ప్రాణం ఇచ్చినా తక్కువే. ఆ రాత్రి హడావిడిగా వెళ్ళి ఓ తెలిసిన వారి కొట్టు తెరిపించి 4 చీరలు ప్యాక్ చేయించి తీసుకువచ్చాడు. పద్దు రాయించాడు, దారిలో పూలు కొని తెచ్చాడు. అమూల్య భోజనం చేస్తోంది, తల్లి పండ్లు ఒలుచుకొని తింటోంది. గుడ్, భోజనం చేస్తున్నావన్నమాట అన్నాడు చీరల ప్యాకెట్టు బెల్లం మీద పెడుతూ. ఇప్పుడు పార్టీ అయిపోయి ఉంటుంది, అమూల్య నిట్టూర్చింది. గోపీచంద్ కాళ్ళు చేతులు కడుక్కొని వచ్చి కూర్చుని అన్నం పెట్టుకున్నాడు. కూర నెయ్యి లేవు, చారు మజ్జిగ మాత్రం ఉన్నాయి.
అమూల్య పెరుగన్నంతో పాటు కూర పెట్టుకుని నంచుకుంటోంది. ఆ క్షణంలో అతని కళ్ళ ముందు జయప్రదాదేవి మెదిలింది. ఓ రోజు ఇద్దరూ భోజనం చేస్తున్నారు. వెంకటమ్మ, పెరుగు లేదా అంది. నిన్న పాలు విరిగిపోయాయి అమ్మగారు అన్నది. ఆ పెరుగు గోపీచంద్ కంచంలో వేసింది. మీకు? కంగారుగా అడిగాడు. ఎదుటివాళ్లకు వడ్డించడంలోని ఆనందం నువ్వెరగవు చందు అంది. ఊహూ, ఎంగిలయ్యింది, లేకపోతే సగం ఇచ్చేవాడిని అన్నాడు గోపీచంద్. యంగర్స్ మస్ట్ గెట్ ప్రిఫరెన్స్ అన్నది. అతని పెదవులపై విచిత్రమైన చిరునవ్వు వెలిసింది. అమూల్య తనకన్నా చిన్నది. ఆ ఊహ రాగానే గబగబా భోజనానికి ఉపక్రమించాడు. గోపీ, ఇవి చీరలా? దమ్మున నేలకేసి కొట్టింది. గోపీ ఉలిక్కిపడ్డాడు. తను ఎంతో అపురూపంగా తెచ్చిన చీరలు నేల మీద పడి అతని వంక జాలిగా చూశాయి. ఒకరోజు ఇలాంటి సంఘటనే జయప్రదాదేవి ముందు జరిగింది. వాళ్ల బంధువులమ్మాయి తల్లి తెచ్చిన బట్టలు నేలకేసి కొట్టింది. ఎంత సున్నితంగా మందలించింది. నీ అయిష్టాన్ని వ్యక్తం చేసే పద్ధతి అది కాదమ్మా, తెచ్చింది పరాయివారు కారు, రసీదు తీసుకుని నీకు నచ్చినవి తెచ్చుకో అంది. ఈరోజు అమూల్య నచ్చలేదని సున్నితంగా చెప్పవచ్చు. ఏమిటి గోపి మాట్లాడవు? నిన్ను తీసుకువెళ్ళవలసిందే అమూల్య, నీ టేస్టు తగలడినట్టే ఉంది అంది అమూల్య. నేను చీరలు కట్టుకోలేదు అన్నాడు. నేనొకసారి పెళ్లి చేసుకోలేదు, అనుభవం లేదని ఓ అవిటి పిల్లను పెళ్ళాడేవు అన్నది. ఏమిటమ్మా ఆ మాటలు? రేపు అవి తిరిగి ఇచ్చి తెచ్చుకో అన్నది మమ్మీ. ఒక మెచ్యూర్డ్ లేడీతో అమూల్యను పోల్చడం ఏమిటి అనుకున్నాడు. అమూల్య, రేపు వెళ్ళి నీ ఇష్టం వచ్చిన బట్టలు తెచ్చుకో అన్నాడు. థ్యాంక్ యూ గోపి, థ్యాంక్ యూ అన్నది. ఆ రాత్రి గోపి కలలో నిద్రపోయాడు. మరునాడు లేచి పేపర్ చూస్తుంటే రెండు ఉత్తరాలు కనిపించాయి. ఒకటి తల్లి రాసింది, రెండవది జయప్రదాదేవి. తల్లి ఉత్తరంలో తండ్రికి బీపీ ఎక్కువైందని రమ్మని వ్రాసింది. జయప్రదాదేవి ఉత్తరం విప్పాడు. డియర్ చందు, ఈ ఉత్తరం ఎందుకు రాస్తున్నానో తెలుసా? నిన్నో కోరిక కోరాలని. ట్రాష్, ఆమె ఉత్తరం డ్రాయర్లో పడేశాడు. తనకు తెలుసు, ఆమె దాని నిండా నీతులు రాస్తుంది. అది సోదిలా అనిపించింది. ఆమె జీవితంలో అన్నీ పోగొట్టుకున్న మనిషి. ఆమెతో పాటు తను సన్యసించలేడు. తనకు జీవితం కావాలి. అయినా నీతులు చెప్పడానికి తనేం కాని పనులు చేస్తున్నాడు అనుకున్నాడు. నాదో కోరిక అంటూ మనుషుల్ని బాగా బుట్టలో వేస్తుంది. ఎవరు రాశారు గోపి? అమూల్య వచ్చింది తల తుడుచుకుంటూ. అమ్మ వ్రాసింది, నాన్నగారికి బాగాలేదట అన్నాడు. వెళ్తావా? వెళ్ళమంటావా? అతని హృదయంలో ఒకవైపు నువ్వెళ్ళితే నేనుండలేను గోపి అని అమూల్య అనాలని ఉంది. వెళ్ళిరా గోపి, మీ అమ్మ బాధపడదు అన్నది. మధ్యాహ్నం వెళ్ళి అమూల్య 1000 రూపాయల బట్టలు కొన్నది. గోపి గుండెల్లో రాయి పడింది. ఎప్పుడు ఆ 4 చొక్కాలా, నువ్వో 4 కొనరాదు అన్నది. ఇప్పుడేం వద్దు అమూల్య, హైదరాబాద్ వెళ్ళాలి కదా అన్నాడు. ఇద్దరూ ఇంటికి వచ్చారు. అతను ఆమెను వదిలి సువానికి పోదామంటే ఫ్యాన్సీ షాప్ నుండి కుర్రాడు వచ్చాడు. అమ్మగారు తెమ్మన్నవన్నీ తెచ్చాను, ఒక్క నెయిల్ పెయింట్ మాత్రం వేరే కంపెనీది అంటూ ప్యాన్ కేక్, ఫేస్ పౌడర్, కోల్డ్ క్రీమ్, రంగురంగుల బొట్లు, నెయిల్ పెయింట్, ఐబ్రోస్ దిద్దే పెన్సిల్, లిప్స్టిక్, హెయిర్ పిన్స్, హెయిర్ ఆయిల్ స్ప్రే, 2 ఇంటిమేట్ సెంట్ బాటిల్స్, కునేగా కర్చీఫ్ సెంట్ బయట పెట్టి 243 రూపాయల బిల్లు గోపీచంద్ చేతిలో పెట్టాడు. గోపీ తీరుకునే లోపలే అతను వెళ్ళిపోయాడు. అబ్బా, వీడికి కస్టమర్స్ను ఎలా ఆకర్షించాలో తెలుసు. అలా నోట్లో మాట బయటికి వచ్చిందో లేదో అన్ని వస్తువులు పంపాడు. సంబరంగా అన్నీ ఎత్తి జాగ్రత్తగా డ్రెస్సింగ్ టేబుల్పై అమర్చింది అమూల్య. గోపీచంద్ మాటలు నోట్లోనే ఉండిపోయాయి. ఆనందంగా ఉంటే అమూల్య ఎంత అందంగా ఉంటుంది అనుకున్నాడు. అతను బయటికి వెళ్ళాడు. ఏదైనా ఎంత కష్టపడి అయినా తనొక పెద్ద ఉద్యోగం సంపాదించాలి. ఎలా? ఒకే ఒక వ్యక్తి వల్ల అవుతుంది. జయప్రదాదేవి తలుచుకుంటే తనకు తప్పక ఉద్యోగం దొరుకుతుంది. కానీ జయప్రదాదేవి అమూల్యతో తన వివాహం అంగీకరించదు. అమూల్య విధవని కాదు. ఎందుకో ఇద్దరినీ చూసిన తరువాత తనే ఆ నిర్ణయానికి వచ్చాడు. శామ్యూల్ భాయ్, నాకేదైనా మంచి ఉద్యోగం చూపించవు? అమూల్యాదేవిని సేవించు, తరిస్తావు అన్నాడు అతను. వెక్కిరిస్తున్నావా? మరి లేకపోతే ఏమిటి, మా ట్రూప్లో పాడరా నాయనా? కచేరీకి 100-150 రూపాయలు ముడతాయి. ఆ డబ్బు ముఖ్యం కాదు, రేడియోలో టీవీలో పాడే ఛాన్స్ వస్తుందంటే వినవేం అన్నాడు. లేదు బ్రదర్, ఈసారి తప్పక పాడతాను అన్నాడు.
సువానిలో ట్రాన్స్లేషన్ వర్క్ ఉంటే కూడా రోజు ఉదయం 8 గంటలకు ఇంట్లో నుండి బయలుదేరితే రాత్రి 10:30 అవుతుంది. అతను లేచి తయారవుతుంటే ఒక్కొక్కసారి అమూల్య లేస్తుంది, ఒక్కొక్కసారి నిద్రపోతుంటుంది. మమ్మీ మాత్రం కుక్కర్ పెట్టి అన్నం ఏదో అదరు చేస్తుంది. రాత్రి వచ్చేసరికి వారు నిద్రపోతుంటారు. తనే తలుపు తీసుకొని వడ్డించుకుంటాడు. చేరవేసిన తలుపులు తీసుకొని వెళ్ళి ఒక్కొక్కసారి అమూల్యను చూసి తన గదిలోకి వెళ్ళిపోతాడు. నిద్రపోతున్నప్పుడు మరీ అందంగా కనిపిస్తుంది. అలాగే నిలబడాలనుకుంటాడు, కానీ కాళ్ళు లాగుతాయి. తను వచ్చే వరకు అమూల్య ఎదురు చూస్తే ఇద్దరు కలిసి తింటే ఎంత మధురమైన భావన, ఎంత అందమైన అనుభవం. కానీ ఏ అధికారంతో అడగగలడు? అమూల్యకు తన కోసం ఆగాలనిపించదా? స్త్రీలో తల్లి, బిడ్డ, ఆప్తురాలు, ప్రియురాలు ఇన్ని రూపాలు దర్శిస్తాడు పురుషుడు. జయప్రదాదేవి మాటలు గుర్తుకు వచ్చాయి. తనది పూర్తిగా కాలేదు కదా, అమ్మతో చెప్పి మొదట వివాహం చేసుకోవాలి. ఎలా ఎలా? అతను ఆలోచిస్తుండగానే శామ్యూల్ పిడుగులాంటి వార్త చెప్పాడు. మిస్టర్ గోపీచంద్, మీరు సోమవారం హైదరాబాద్ బ్రాంచ్కి వెళ్ళాలి. ఆర్డర్ తీసి చూపించాడు. అతను కాదని అనలేదు. అమూల్యని ఏం చేయాలి? అతనికి అర్థం కాలేదు. మమ్మీ, నేను హైదరాబాద్ వెళ్ళాలి అన్నాడు. అదేమిటి బాబు? ఆశ్చర్యపోయింది మమ్మీ. తను ఎలా వచ్చింది? తను పాడిన పాటలు రికార్డు అయ్యాయని చెప్పాడు. మా సంగతి బాబు, అదే మీరెట్లా అంటే అట్లాగేనమ్మా. హైదరాబాద్ వస్తే మంచిదే, రాలేమంటే ఆగిపోయాడు. రాక ఇక్కడుండి చేసేదేముంది బాబు? బేబీ, అమూల్య నువ్వేమంటావే అన్నది. అంతా వింటున్నానమ్మా, సాయంత్రం చెబుతాను అన్న ఆమె ముఖం అప్రసన్నంగా మారింది. ఇక్కడుండి చేసేదేముందే? లాయర్ చెప్పనే చెప్పాడు ఆస్తంతా ఆ ముసలాడి స్వార్జితం అని. మన దేశం, మన మనుషుల మధ్య ఉంటాము. సాయంత్రం వరకు ఆగలేరా అన్నది విసుగ్గా. అమూల్య, యు టేక్ యువర్ ఓన్ టైం, నీవు తర్వాత వచ్చినా నేను స్వాగతం చెబుతాను అన్నాడు అనురాగం ఉట్టిపడే కంఠంతో. అతను అత్యంత ప్రేమతో ఆమె చెయ్యి పెదవులకు తాకించుకుని చుంబించాడు. ఐ లవ్ యూ అమూల్య, ఐ లైక్ యూ అన్నాడు. ఆమె గర్వంగా తలెత్తింది. వీళ్ళిద్దరూ ఒకటై నాకింత ముద్ద పెడితే చాలు అనుకుంది మమ్మీ. వెళ్లే ముందు చీరల కొట్లో, ఫ్యాన్సీ షాప్లో అప్పు తీర్చాలి. ఎలా? ఇలాంటి విషమ సమస్య వస్తే జయప్రదాదేవి ముఖానే సమస్య చదవగల సమర్థురాలు. అమూల్య పిచ్చిది అనుకుంది. ఏమిటి గోపి? ఏం లేదు, నీ డబ్బుంది ఇవ్వు అని అడగలేకపోయాడు. అతను ఫాదర్ను కలుసుకున్నాడు. ఫాదర్, నాకు 2,000 రూపాయలు కావాలి, హైదరాబాద్ వెళ్ళగానే పంపిస్తాను అన్నాడు. అతను ఒక్క నిమిషం గోపీచంద్ వంక చూశాడు. ఒక్క నిమిషం, ఫోన్ డయల్ చేసి విషయం చెప్పాడు. అలాగే మేడం, గాడ్ బ్లెస్ యూ. ఫోన్ పెట్టేశాడు. అతను డ్రాయర్ లాగి 2,000 రూపాయలు ఇచ్చాడు. మీరు జయప్రదాదేవికి ఫోన్ చేశారా అడిగాడు గోపీచంద్. మిస్టర్ గోపీచంద్, బీ ఫ్రాంక్, మాకు మీరు తెలియదు, మీ వ్యక్తిత్వం, గత చరిత్ర తెలియదు, మేడం చెబితే అన్నాడు. గోపీచంద్ ముఖం వివర్ణమైంది. మేడం ప్రమేయం లేకుండా తను ఏమీ చేయలేడా? కాల్ నీడ్చుకుంటూ బయటికి వచ్చాడు. జయప్రదాదేవి డాక్టర్ దగ్గరకు వెళ్ళి వచ్చింది. ఆమెకు సన్నగా కడుపులో నొప్పి ప్రారంభమైంది. నెల నెలా వచ్చే ఋతుస్రావం కాక నెల రోజులుగా అవుతూనే ఉంది. అమ్మా, అశ్రద్ధ చేస్తున్నారు, ఒక్కసారి చూపించండి, వెంకటమ్మ పోరుతూనే ఉంది. జయప్రదాదేవికి మహావిసుగ్గా ఉంది. తను ఎందుకు బ్రతకాలి? ఎవరికోసం? ఎందరికో తను ఉన్నా తన కోసం ఎవరూ లేరు. ఎన్ని ఉత్తరాలు రాసింది చందుకు, సిగ్గు అభిమానం విడిచి తన హృదయం తెలిపింది. అవును కాదు అని తెలిపే సంస్కారం లేదంటే ఆమెకు హృదయంలో మొండి బాకు దిగినట్టుంది. చాలా రోజులకు డాక్టర్ రఘువీర్ వచ్చాడు. ఏమిటి దేవి, పాలిపోయినట్టు కనిపిస్తున్నావు అన్నాడు. చాలా రోజుల తర్వాత చూశావు, అందుకే అలా అనిపిస్తుంది. ఇంత కోపం వచ్చిందా అంది. కోపమా? నీమీదా? నవ్వాడు. మరి కనిపించలేదేం? నీకు దూరంగా ఉండగలిగిన మనోధైర్యం తెచ్చుకోవాల్సి వచ్చింది అన్నాడు. కాఫీ కలిపివ్వనా? ఈరోజు బలహీనంగా ఉన్నావు, వెంకటమ్మ తెచ్చిన కాఫీ చాలు అన్నాడు. కాఫీ తెచ్చిన వెంకటమ్మ అమ్మగారి అనారోగ్యం సంగతి, అటు సత్యవతి దాయాదులు, ఇటు తండ్రి దాయాదులు దావా వేసిన సంగతి చెప్పింది. అలాగా, దేవి లే అన్నాడు. ఎక్కడికి? లేడీ డాక్టర్ దగ్గరకు. ఏడ్చినట్టుంది, ఆరోగ్యం అప్పుడప్పుడు చెడిపోతుంది అంది జయప్రద. అందుకే డాక్టర్లు ఉన్నారు పద. అతను వచ్చి భుజం పట్టి లేపాడు.
ఆ చిన్న చర్యకే జయప్రదాదేవి ఎంత సంతోషించిందో. ఆమె హృదయాన్ని అలుముకున్న చీకటి చిన్నాభిన్నం అయింది. అతని వెంట వెళ్ళి పరీక్షలు చేయించింది. దేవి, నీ మటుకు నీకు నిరాశ నిస్పృహలు ఉండవచ్చు, కానీ నీ జీవితం తీర్చిదిద్దే అధికారం ఉంది, అలక్ష్యం చేయకు అన్నాడు చిరునవ్వుతో విన్నది. ఏమంటాడు మీ చందు? నాకు కనిపించి 6-7 నెలలయ్యింది అన్నది. ఆర్ యు కిడ్డింగ్? అవును రఘు, అతను మద్రాసు వెళ్ళటం తెలుసు. 15-20 రోజుల క్రితం ఫాదర్ థామస్ ఫోన్ చేసి అతనికేదో అవసరం అన్నాడు. అంతకంటే నాకేం తెలియదు అన్నది. ఐ సి, రాజు మరో రకంగా చెప్పాడే. ఏం చెప్పాడు? గోపీచంద్ బాదరాబందీ లేనివాడు, అతనంటే జయకు అభిమానం అన్నాడు. అభిమానమో ఆరాధనో తెలియదు రఘు, నాకెవరూ లేరని కోర్టులు బంధువులు వెంటపడ్డారు. అవి తప్పించుకుందామని గోపీచంద్ పాటలంటే నేను అభిమానిస్తాను. అది 1-వే ట్రాఫిక్ అయిందేమో అన్నది. రఘువీర్ ఆలోచిస్తూ కూర్చుండిపోయాడు. అక్కయ్యా, హుషారుగా వచ్చిందో యువతి. రా కోమల, జయప్రదాదేవి ఆహ్వానించింది. మై గాడ్, ఈవిడా, ఐ గో యూ కమింగా అన్నాడు రఘువీర్. కోమలి పకపక నవ్వేసింది. అక్షరాల ఆ కోమలనే, ఆ మట్టి ముద్దనే. ఆ ముద్దను జయప్రదాదేవి అనే కళాకారిణి రూపురేఖలు దిద్దారు అన్నది పకపక నవ్వుతూ. రఘు గుడ్లు వెళ్ళబెట్టాడు. మాట్లాడింది నేనే డాక్టర్ గారు. అదే అదే, కాళిదాసులా నాలుకపై అక్షరాలు రాయించుకున్నావా లేక? ఒట్టి అక్షరాలు కాదు, మంత్రాక్షరాలు. మై గుడ్నెస్, నిజంగా మంత్రాక్షరాలే. దేవి, నా మతి పోతుంది. రఘువీర్ లేచాడు. డాక్టర్ గారు, అంతలా ఆశ్చర్యపోయి మూర్చపోకండి. వేమన ఏనాడో చెప్పాడు, సాధనమున పనులు సమకూరు ధరలోన అంది కోమలి. నేను మార్చేస్తున్నాను, బోధనమున పనులు అని నవ్వేశాడు. ఎలా అనుకున్నా పర్వాలేదు. ఈ సంతోష సమయంలో నాచే వసంగబడిన సినిమా టిక్కెట్టు చేపట్టి సినిమా తిలకించి తరించమని మా ప్రార్థన అంది. తెలుగు సినిమా చూసి తరించమంటారా? ఆహా, పొరిగింటి పుల్లగూర రుచని హిందీలో ఏం మంచి సినిమాలు వస్తున్నాయి మహాశయ. 2 ఇంగ్లీష్ సినిమాలు చూసి 1 హిందీ కథ తయారవుతుంది, దాన్ని అటూ ఇటూ మార్చి తెలుగు వాళ్ళు తీస్తున్నారు అన్నది. ఫైన్. ఏమిటి వాళ్ళ కథ, వంటకమా నా కామెంటా? మీ కామెంటే అన్నాడు. ముగ్గురు సినిమా చూసి ఇంటికి వచ్చారు. భోజనం చేస్తుంటే కోమలి ఎటో చూడసాగింది. ఏమిటి కోమా ఆలోచిస్తున్నావు? అక్కయ్యా, నేను పిచ్చిగా మాట్లాడి అయోమయంగా మాట్లాడినప్పుడు ఎంతో ప్రేమగా పలకరించేది వదిన, ఇప్పుడు మాట్లాడితే నిష్ఠూరం అన్నది దిగులుగా. తనకంటే నువ్వు తెలివితేటల్లో 6 ఇందానవు అవుతున్నావని భయం అంది. నాకు తెలియదక్కా, పిల్లలను చావుదెబ్బలు కొడుతుంది, మొండిబారుతారు వదినా అన్నాను. అంతే, ఇంటికి ఎవరు వచ్చినా నా పిల్లలు చెడిపోతున్నారు, బెదిరిస్తే పాపం, అదిలిస్తే పాపం, ఆడపడుచు ఆదిశక్తి అవుతుంది అంటూ చెబుతోంది అన్నది దిగులుగా. జయప్రదాదేవి నవ్వేసింది. అంత చిన్న విషయానికి నువ్వు బాధపడవద్దు, వినేవారు ఇబ్బందిగానే వింటారు. ఆడపడుచు అధికారినికి లోబడి ఉండే స్వభావమా అని వారు ఆలోచించరా? నన్నేం చేయమంటావు? నవ్వి ఊరుకోవటమే అన్నది. కోమలి వెళ్ళిపోయింది. నేను వెళ్తాను దేవి, లేచాడు రఘువీర్. నిన్నిక్కడ ఇంతసేపు ఉంచటం భావ్యం కాదు, నా ఒంటరితనం. సారీ రఘు అన్నది. బ్రెయిన్ అనే బ్యాటరీ రీఛార్జ్ కావాలంటే నీ దగ్గర కొంతసేపు గడపాలి దేవి అన్నాడు. మళ్ళీ మీ ఆవిడతో పోట్లాడావా? తనే పోట్లాడింది దేవి. మా చెల్లాయి, మా ఆవిడ పెళ్ళైన కొత్తలో పోట్లాడుకున్నారట. మొన్న చెల్లాయి వస్తే ఆ విషయం ఎత్తి ఇద్దరూ పోట్లాట. మధ్యవర్తిత్వం వహించబోయి కంగు తిన్నావు అవునా? నవ్వింది జయప్రద. అంతే అయింది, చెల్లెలు అంటే అంత అభిమానం ఉంటే ఆమెని వివాహం చేసుకోకపోయావా అంటుంది. ఓ హెల్, మీ ఆవిడ కొంగు పట్టుకునేవాడివి, అసమర్థుడివి, మమ్మల్నెందుకు రమ్మంటావు అంటుంది చెల్లాయి. ఆమె అలిగి వెళ్ళిపోయింది. కోపగించుకోక రఘు, స్త్రీ పరిధి తక్కువ, ఆలోచనలు సంకుచితంగా ఉంటాయి. ఎంత దిగజారితే నీ చెల్లెల్ని చేసుకోకపోయావా అంటుంది. ఒక నవ్వు నవ్వేసి ఊరుకో అన్నది. ఓకే దేవి, ఆమె చెయ్యి అందుకుని పెదవులకు తాకించుకుని వదిలివేశాడు. కారు సాగిపోయింది. అలాగే నిలబడిపోయింది జయప్రద. ఇంటి నిండా దీపాలున్నా చుట్టూ చీకటి ఆవరించినట్టు అనిపించింది. పగలు ఎంతో అందంగా కనిపించే అశోక వృక్షాలు రాక్షసుల్లా భీకరంగా కనిపించాయి. ఆ నీడలు కలగాపులగంగా ఉన్న
వెలుతురు తన జీవితానికి సంబంధ సౌమ్యం ఉందేమో అనిపించింది. మనిషిలో చైతన్యం ఎందుకు చచ్చిపోతుంది? మానవత్వం ఎందుకు మర్చిపోతాడు? ఆత్మీయత, ఆప్యాయత ఎందుకు కొరవడుతున్నాయి? మనిషి మనిషిని ఎందుకు ద్వేషిస్తాడు? ప్రేమించడం నేర్చుకోలేడా? గోపీచంద్ తనను ఎందుకు మర్చిపోయాడు? తనొక ప్రతిపాదన అతని ముందుంచి పూర్తిగా స్వేచ్ఛనిచ్చింది. ఇష్టం లేదని వ్రాయవచ్చు కదా, తను ఆజ్ఞాపించలేదు, అభ్యర్థించింది అంతే. అతను మద్రాసు నుండి వచ్చి తనను చూడడానికి రాలేదన్న విషయం ఆమె హృదయంలో పుండులా చలుపుతోంది. అమ్మా, చాలాసేపు అయింది, వెంకటమ్మ హెచ్చరించాక లోపలికి వచ్చింది. మనిషి ఎందుకు ఒంటరితనం కోరుకుంటాడు? తను ఒక్క క్షణం ఉండలేదు. ఒక్కొక్క అడుగు వేస్తూ మేడ ఎక్కింది. ఆ గది ఒక జైలులా అనిపించింది. ఆ జైలు నుండి బయటపడి స్వేచ్ఛగా ఆనందంగా ఎగిరిపోవాలనిపించింది. కానీ ఎక్కడికి? సాంఘిక నియమాలు, స్త్రీ అనే అబలత్వం తన అణు అణువున ఆవహించి బలహీనురాలిని చేస్తున్నాయి. ఆమె వచ్చి కిటికీ దగ్గర కూర్చున్నది. మెల్లిగా టేప్ రికార్డర్ ఆన్ చేసింది. రాధా మాధవ ప్రణయం సుమధుర గంభీరంగా వినిపించింది. ఆ కమ్మని కమ్మనీయమైన గొంతుకే తను దాసోహం అంటుంది. గోపీ, నువ్వు నన్ను మరిచినా నిన్ను నేను మర్చిపోలేను అనుకుంది. గాఢంగా నిట్టూర్చింది. అందాల మేడలోన, అలనాటి వాడలోన అందమైన బొమ్మొకటి ఉందిరా, ఆ బొమ్మ మనసు మూగపోయిందిరా. పులిక్కి పడింది. యాచక దంపతులు ఒకరి చెయ్యి ఒకరు పట్టుకుని నడుస్తున్నారు. అర్ధనగ్నంగా ఉంది. ఆ క్షణంలో ఆ భిక్షగత్తె ఎంతో అదృష్టవంతురాలుగా కనిపించింది. సన్నగా కడుపులో సలుపుతోంది. ఆ నొప్పి ఎలా పోతుంది? డాక్టర్ ఇచ్చిన మందు వేసుకుని మంచంపై పడిపోయింది. ఆమెకు ఆ నిమిషంలో ఏమీ తోచలేదు. అశాంతి, అశాంతి, అశాంతి. లేచి మెల్లగా క్రిందికి దిగింది. అందరూ నిద్రపోతున్నారు. కడుపులో నొప్పి కూడా తగ్గినట్టు అనిపించింది. మెల్లగా తలుపు తీసి కారు బయటికి తీసింది. కారు తోట గేటు ముందు ఆగింది. కారు హార్న్ వింటూనే మాలి పరిగెత్తుకు వచ్చాడు. గేట్ తీశాడు. కారు ఆగింది. అమ్మా, మీరా? ఇంత రాత్రి ఒంటరిగానా? ఆశ్చర్యంగా చూశాడు అతను. నాకు తోడు ఎవరున్నారు? ఎవరున్నారు తాత? బావురు మంది. అతను నిర్ఘాంతపోయాడు. గంభీరంగా ప్రవహించే నదిలా ఉండే జయప్రదాదేవి బేలగా ఏడవటం చూస్తే అతని హృదయంలో చెయ్యి పెట్టి కలయబెట్టినట్టు అయింది. అమ్మగారు అనిగలిగాడు. తలుపు తీసుకొని హాల్లోకి వెళ్ళి సతీష్ ఫోటో ముందు కుప్పలా కూలిపోయింది. బావా, నేను నీకేం అపకారం చేశాను? నన్నెందుకు ఇలా ఒంటరిదాన్ని చేశావు? చెప్పు బావా. ముందు కనిపిస్తున్న యాత్ర నా జీవనయాత్ర సుదీర్ఘమైనది. ఒంటరిగా ఎలా పయనించను, ఎలా పయనించను? ఉన్మాదిలా అరిచింది. అమ్మగారు, ఆమె బాధ అర్థమైన మాలి వచ్చి ఆర్తిగా ఆమె భుజాలు పట్టి లేపాడు. ఆ దేవుడు కఠినాత్ముడు తల్లి. కళ్ళు భుజానికి ఒత్తుకున్నాడు. కండువా తీసి ఆమె కళ్ళు ఒత్తాడు. మాలి, నీకు పాటలొచ్చా? అప్రయత్నంగా ప్రశ్నించింది. ఏవో పిచ్చి పాటలు, లొల్లాయి పదాలు వచ్చు తల్లి అన్నాడు. ఏదో ఏదో ఒక పాట పాడు, పాడతావా అన్నది. ఆమె అభ్యర్థన కాదనలేకపోయాడు. ఓ గుర్రాల గోపిరెడ్డి, దాచపల్లికి దానమైతివా అంటూ పాడాడు. ఆమెను కాస్త మైమరిపింపచేసేది సంగీతం మాత్రమే. కళ్ళు మూసుకుని గాఢ సుషుప్తావస్థలోకి వెళ్ళిపోయింది. తాత, నీకొచ్చిన పాటలన్నీ పాడు. ఆపకు తాత, ఆపకు. కళ్ళు విప్పకుండానే అర్థించింది. అతను నేర్చుకున్న పల్లె పదాలన్నీ పాడాడు. గోపాలకృష్ణుడు, జోడుపయల ఊడమీద, ఎంకి జాతర పోదాం, వస్తావటే నువ్వు వస్తావటే అంటూ పాడాడు. దూరాన ఎక్కడో కోడికూత వినిపించింది. అతను తల ఎత్తాడు. కరెంటు పోయిందేమో, కరెంటు పోయిందేమో. సతీష్ తల దగ్గర వెలుగుతున్న బల్బు పోయింది. కిటికీ నుండి వచ్చిన వెన్నెల వెలుగు గదంతా వ్యాపించింది. తను పాట మొదలుపెట్టినప్పుడు గోడన అనుకున్న జయప్రదాదేవి నేలమీదికి వెరిగిపోయి గాఢ నిద్రలోకి జారుకుంది. ఆమెను చూస్తుంటే అతను చిన్నప్పుడు చూసిన సినిమా గుర్తుకు వచ్చింది. శాపవశాత్తు దివి నుండి భువికి దిగివచ్చిన దేవతా స్త్రీ అనిపించింది. కిటికీ నుండి పడిన వెన్నెల కొంత ఆమె ముఖంపై పడింది. గమ్మత్తుగా అనిపించింది. ఏందయ్యా? మాలి భార్య వచ్చి ఆశ్చర్యంగా చూసింది. ష్, మూతికి వేలు అడ్డంగా పెట్టి బయటకు వచ్చాడు. గగనవీధిన గంభీరంగా విహారం చేస్తూ తన శీతల కిరణాలు భూభాగాన్ని తాగుతుండగా చిరునవ్వుతో సాగిపోతున్నాడు చందమామ.
ఇంత చల్లగున్నావు సామీ, మా అమ్మగారి హృదయం చల్లబరచవేమి అన్నాడు. ఏందయ్యా అంటే, చంద్రునితోని మాట్లాడతవేందే అన్నది ఆవలిస్తూ అతని భార్య. ఏముందే, వయసులో ఉన్న పిల్ల, మనసు వంటోళ్లకు కులం మతం అన్న భయం భక్తి ఉండవు, ఉన్న ఓ కళ్ళుకుండతో కడిగేసుకుంటాం పాపం అన్నాడు. ఆమెకేం అర్థం కాలేదు. ఏందో సోది, పడుకుంటావా అంది. ఇంత వయసు వచ్చినా తోడు కావాలనుకునే భార్యకు తోటి స్త్రీ బాధ అర్థం కాలేదంటే చిత్రం అనిపించింది. నువ్వు గేటు వేసుకో, ఆ పెట్రోల్ బంకు దగ్గరికెళ్ళి వెంకటమ్మకు ఫోన్ చేస్తాను, అమ్మగారు ఇక్కడే ఉన్నారని. అతను బయటికి వెళ్ళాడు. ఇదిగోనేవ్, తెల్లవారు వచ్చింది, నేను రావటం ఆలస్యమైతే పాలు తీయి అని వెళ్ళిపోయాడు. తలాడించి నిద్రకళ్ళతో గేటు మూసింది. ఇక్కడికి కథను ఆపుతున్నాను. మళ్ళీ వచ్చే వీడియోలో మనం కథను కొనసాగిద్దాం. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే ఒక మంచి కామెంట్ పెట్టండి. ఇంకా ఎవరైనా మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుసుకుంటాను. అంతవరకు సెలవు. నమస్తే. థ్యాంక్ యూ.